హోవా నా కాపరివి నీవే హోవా నా కాపరివి నాకేమి కొదువాలేదిలలోనా నాకేమి కొదువాలేదిలలోనా దైవ మర్మములు సహోదర్ బక్సింగ్ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఇరవై నాలుగు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను ఆయనను వినియమగల వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును వినయమ గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను యష్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేను వచనం ముప్పది ఒకటవ శిఖరము అన్ని తరగతుల మానవులు శ్రమలు కష్టముల ద్వారా దేవుణ్ణి కనుగొనవలనని ప్రయత్నించి కనుగొనలేకపోయేరి ఎందుకనగా జ్ఞానము ఆచారములు వ్రతముల ద్వారా ఎవరునూ దేవుని కనుగొనలేరు అనేక మంది సన్యాసులను సన్యాసులు ఏకాంత యందు తమ యావజ్జీవితమును గడిపిరి వారు దేవుణ్ణి కనుగొనవలనని కఠినమైన నేల మీద పరుండుచు సామాన్యమైన భోజనం చేయిచు వచ్చిరి కానీ ఆ మార్గములో దేవుణ్ణి కనుగొనలేక నిరాశ చెందిరి ఆ మార్గము ద్వారా ఎవరు దేవుని కనుగొనలేరు ఎవరైతే దీనులై నలిగిన హృదయం కలిగి ఉందరో అట్టివారే దేవుని చూడగలరు ఆయన్ను అంగీకరించగలరు దేవుడు ఉన్నతమును పరిశుద్ధమునైన స్థలములోనూ మరియు విరిగి నలిగిన హృదయము దీనమైన మనస్సును కలిగిన వారి యొద్ద నివసించును రహస్యం ఇంతే దీనికి ఎక్కువ పాండిత్యము అవసరము లేదు కానీ నిజమైన అంతరింగికమైన దీన మనస్సు కావలియును గలతి రెండు ఇరవైలో పౌలు తన్ను గూర్చి తానేమి చెప్పుచున్నాడో గమనించుడి నేను క్రీస్తు కూడా సిలువు వేయబడి ఉన్నాను ఇకను జీవించవాడను నేను కాను ఇదే నిజమైన దీనత్వము అట్టివారు ప్రతి పరిస్థితిలోనూ ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక నా కోరిక ప్రకారం కాదు నీ కోరిక ప్రకారమే కానిము నా మార్గము కాదు నీ మార్గములో నన్ను నడిపింపుము అని చెప్పుదురు చిన్న చిన్న వాటి నిమిత్తమై కూడా వారిలాగే ప్రార్థింతురు దినదినము చనిపోవట ద్వారా మాత్రమే దీనత్వము వచ్చును ఎవడును తన సొంత చిత్తమునకు తానే చావలేడు దాని కొరకు క్రీస్తు శక్తిని మనము అన్వయించుకొనవలను నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను అని పౌలు చెప్పగలిగను ఏలయనగా అనగా అతడు దినదినము చనిపోవు రహస్యమును నేర్చుకునేను కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం కొరిందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచ్చినము పన్నెండవ వచ్చినాం ఈ విధముగా దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించేదను అని దేవుడు వాగ్దానం చేసినట్లు మన రక్షణ యందు ఆనందించగలము నిష్ఫలమైన అపజయముతో నిండిన జీవితము జీవించవద్దు క్రైస్తల